నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు నమస్కారం గురుగారు శ్రీ శ్రీమాత్రే నమ గురుగారు ఈ సూర్యగ్రహణం నుంచి ఒక ఆరు రాసుల వారికి ఎలా ఉంటుందనేది క్రితం వీడియోలో చెప్పారు కదా మేషం నుంచి కన్యా వరకు మరి తులారాశి నుంచి మీన రాశి వారికి ఈ గ్రహణం నుంచి ఏ విధంగా ఉండబోతోంది చెప్పండి గురు అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వారికి ఎప్పటి నుంచో కేతు సంచారం రాశిలో జరుగుతుంది దీనివల్ల ఏంటంటే చాలా పనులు ఆగడం కావచ్చు ఒక వైరాగ్యం కావచ్చు స్పిరిచువల్గా ఎదగడం కావచ్చు ఇవన్నీ ఇస్తూ వచ్చింది ఇప్పుడు గ్రహణం వచ్చి త్వలో జరుగుతుంది గ్రహణం త్వలో జరుగుతున్నందుకు వీళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా కూడా అనుకోవాలి ఎప్పుడు కూడా గ్రహణం అనేటువంటిది భయపడ్డం కాదు ఇక్కడ ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అవుతున్న ఎనర్జీని మనం ఎలాగా ఒక జపం చేసుకునో ఒక మంత్రం చేసుకునో దాని ఎలా పొందుతాము అనేటువంటిది మనం తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఈ తులారాశి వారికి జరిగే మంచి ఏమిటి పార్ట్నర్సు ఆరు వివాహ సంబంధించిన ముఖ్యంగా విదేశాల్లో వివాహ సంబంధించిన ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అది కొంతవరకు సక్సెస్ అవుతుంది విషయం జాగ్రత్త ఏమిటి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని అలాగే కొంతవరకు స్ట్రెస్ ఎక్కువగా అయిపోతూ ఉంటారు ఈ గ్రహణ ప్రభావం వల్ల స్ట్రెస్ ఎక్కువ అవడము అపోహలకు కొంచెం ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఒక అపోహలు ఉండేవి జరుగుతూ ఉంటాయి ఈ యొక్క అంశాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి వారు ఇక దాని తర్వాత వృచ్చికము వృచ్చిక రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వేటి మీద పడుతుంది వీరికి మాత్రం మంచి చెప్తానని ముందుగా లోన్స్ మూలంగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయంలో ఈ గ్రహణం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళు పార్ట్నర్సు జీవిత భాగస్వామి లేదా వివాహ నిర్ణయాల విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇవి ఇది ఏమాత్రం అప్రమత్తంగా లేదా ఈ గ్రహణం యొక్క ప్రభావం ఫార్టీ డేస్ ఉంటుంది ఎప్పుడు అయితే ఇది పాక్షిక గ్రహణం కాబట్టి పెద్ద ఉండదు కానీ కొంత ఉంటుంది ఎంతో కొంత ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ధనస్సు వారు ధనస్సు వారికి ఏం ఏ మంచి జరగనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచి జరుగుతుంది రాజకీయ నాయకులు కొంతవరకు వాళ్ళకి ఎదుగుదల క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలు వస్తుంది అలాగే వీళ్ళు చేసే మంత్ర సాధనలకు అది ఈ గ్రహణం నుంచి మంచి ఫలితాలు వస్తాయి ఇక్కడ మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి శత్రువు సంబంధించినటువంటి విషయాల్లో అనవసరంగా శత్రుత్వాలు వస్తాయనే జోలికి వెళ్ళకపోవడం అధికంగా లాభాలు వస్తాయని ఎదు ఊహించుకొని ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం అటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇవి జాగ్రత్తగా ఉంటూ కొంత ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది ఈ గ్రహం ఈ గ్రహణం అనేటువంటిది సూచిస్తుంది ఇక తదుపరి మకరము మకరం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కలిగేటువంటి ఫలితం ఏమిటంటే ఇది కొంత ఆన్లైన్లో ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వారికి ఇక్కడ మంచి ఫలితాలు ఇస్తుంది గ్రహణం అనేటువంటిది ఓకే అలాగే ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త సంతాన విషయము ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా అతి ముఖ్యంగా చేసే జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జాబ్స్ విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఇబ్బంది అనేటువంటిది క్రియేట్ అవుతుంది ఇక దాని తర్వాత కుంభము కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభం వారికి ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటంటే కొన్ని చిన్న చిన్న కమ్యూనికేషన్స్ మంచి విషయాలకు దారితీస్తుంది ఒక మంచి కమ్యూనికేట్ చేస్తాం ఎవరికైనా వెళ్ళవుతామో మాట్లాడాము ఆ మాట్లాడిన మాట మీరు మాట్లాడిన కన్వీనియన్స్ అంటే ఏదైతే కమ్యూనికేట్ జాగ్రత్తగా చేస్తారో అది పెద్ద పెద్ద సక్సెస్లకు దారితీస్తుంది ఓకే అలాగే ఇక్కడ జాగ్రత్త ఏమిటి ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని లాంగ్ జర్నీ చేసే విషయంలోనే కొంత గురువులతోని తండ్రి విషయంలోని కొంత జాగ్రత్తగా ఉండాలి పెద్ద అమౌంట్లు ఏదైనా సరే ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో ఈ గ్రహణం యొక్క ప్రభావం ఫార్టీ డేస్ పనిచేస్తుంది అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ఫిఫ్త్ వరకు కూడా ఓకే రైట్ ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి వేటి మీద ఉంటుంది ఎఫెక్ట్ వెయిట్ విషయంలో బాగుంటుంది అంటే ఈ గ్రహణం మీనరాశి వారికి ధన సంబంధించిన విషయంలో సపోర్ట్ చేస్తుంది ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇస్తుంది అలాగే ఈ గ్రహణం వల్ల కలిగేటువంటి జాగ్రత్తలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి కలిగే ఫలితాల్లో జాగ్రత్తలు ఏమిటి అంటే ముఖ్యంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి రోడ్లు దాటేటప్పుడు కానీ వాహనం మీద కానీ ఆకస్మికంగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుని మనం తప్పు తప్పులు చేస్తుంటాం ఒకసారి అయ్యో సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి విషయాల పట్ల చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓకే ఇది ముఖ్యంగా తీసుకోవాల్సింది అయితే ఈ ఆరు రాసులు వారు చేసుకోవాల్సిన మంత్రం ఏంటంటే గ్రహణం రోజు ఏ మంత్రం చేసుకోవాలి ఫార్టీ డేస్ కూడా ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆరు రాశుల వారు కూడా ముఖ్యంగా సూర్య శుక్ర రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది మనం తులారాశి నుంచి కనుక తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళు దత్తాత్రేయుడు కానీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాన్ని కానీ జపించాలి అంటే ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణి చేసుకోవచ్చు అదేవిధంగా వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే వీరు కూడా ఏంటంటే మనకి వీళ్ళు చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేదా వీళ్ళు కూడా దత్తాత్రేయుడు చేసుకోవచ్చు మంత్రం ఏదైనా దత్త మంత్రాన్ని ఏదైనా లేదా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రం కూడా చేసుకోవచ్చు అలాగే ధనస్సు రాశి వారికి చూసుకున్నట్లయితే వీరు చేసుకోవాల్సినటువంటిది దుర్గా మంత్రాన్ని ఎక్కువగా ఉచ్చరించాలి ఎంత దుర్గానామాన్ని ఎంత చక్కగా చేసుకుంటుంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడు కూడా గ్రహణ సమయంలో చేసేటువంటి నామము గొప్ప ఫలితాలు ఇస్తుంది ఇప్పుడు ఏదైనా ఒక దేవత మంత్రం తీసుకొని చేస్తున్నాము కానీ అదే గ్రహణం రోజు చేస్తే ఏమవుతుందంటే పునచ్చరణ జరుగుతుంది అంటారు అంటే మీరు కొన్ని లక్షలు చేసేసారనుకోండి అన్ని లక్షలు చేసిన ఫలితం ఈ గ్రహణం రోజు చేస్తే వస్తుంది పునశ్చరణ అంటారు దాన్ని ఓకే అలాగే ఈ యొక్క ధనస్సు వారు దుర్గాదేవిని మకరం వారు కన్నా తీసుకున్నట్లయితే సూర్యుడి యొక్క ఆరాధన లేదా విష్ణుమూర్తికి సంబంధించిన మంత్రము లేదా లలితా అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఓం లలితాదేవి అని మహా చేసుకోవచ్చు లేదా లలితహాసనామాలు పూర్తిగా చదవచ్చు లేదా గణపతి ఆరాధకులు అయితే గణపతి కూడా చేసుకోవచ్చు మకరం వారు ఇక కుంభం వారు కన చూసుకున్నట్లయితే ఎక్కువగా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రము లేదా గణపతి మంత్రము నారాయణ మంత్రము రెండు కలుపుకొని కూడా చేయొచ్చు గ్రహణ సమయంలో చేయొచ్చు దాని తర్వాత ఉన్నటువంటి ఫార్టీ డేస్ కూడా ఈ మంత్రాన్ని చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఇక మేనం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం మంచిది ప్లస్ అట్లాగే గ్రహణ సమయంలో ఈ చంద్రుడు రవి దగ్గర దగ్గర ఉంటారు కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన చేస్తూ అంటే సూర్యుడిని తలుచుకొని రాజరాజేశ్వరి అమ్మవారి స్తోత్రాలు కనుక పఠించినట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఈ గ్రహణ సమయంలో ఏ నామాన్నైనా ఒక్కసారి చెప్పిస్తే సార్లు చేసిన ఫలితం అంటున్నారు నిజమే అంటే ఏంటంటే శాస్త్రంలో కొన్ని కొన్ని ఉన్నాయి గ్రహణ సమయాల్లోని నదీ ప్రవాహాల దగ్గర పుణ్యక్షేత్రాలు తీర్థాల దగ్గర కనుక చేసినట్లయితే దాని ఫలితం ఎక్కువగా ఉండదు గోశాలలోని అంటే మీరు మామూలుగా ఒకసారి స్మరించిన దానికి వెయ్యి రెట్లు ఫలితం వస్తూ ఉంటుంది గ్రహణ సమయంలో ఆ రకంగా చాలామంది ఏం చేస్తుంటారంటే మంత్ర సాధనలు తీసుకోవడం గ్రహణ సమయాల్లోనే తీసుకుంటారు దానివల్ల ఏమవుతుంది మంత్రం వల్ల ఏమవుతుందంటే మన పాపం దగ్ధం అవుతుంది మనం ఇవన్నీ ఇప్పుడు అనుభవిస్తున్నామంటే పూర్వజంలో చేసిన కర్మం ఆధారంగా అనుభవిస్తూ ఉంటాం ఒక మంచి కర్మ చేసామో మంచి అనుభవిస్తూ ఉంటాం ఇబ్బందికరమైనది ఏదో చేసుకున్నా తెలియక అది అనుభవిస్తూ ఉంటాం దీనివల్ల ఏం జరుగుతుందంటే మంత్ర సాధన వల్ల పూర్వజన్మ బ్యాడ్ కర్మ దగ్గమ ఇబ్బందుల నుంచి బయటపడతాం చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్ర చూసారు కదండి మరి ఈ గ్రహణం నుంచి మిగిలిన ఆరు రాసులు అంటే తులారాశి నుంచి మీన రాశి వరకు మరి ఏ రాశి వరకు ఏ విధంగా ఉంది ఎంత బాగుంది ఏ ఏం బాగాలేదు వాటికి చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి ఎంతో చక్కగా గురువుగారు వివరించారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం